వన్ డబల్ జీరో డబల్ జీరో జీరో వన్ ని మార్చమన్నాడు సార్ ఇది ఒక ద్విసంఖ్యా వ్యవస్థలో ఉంది అనే ద్విసంఖ్యామానాన్ని ఒక సహజ సంఖ్యామానంలోకి మార్చమన్నాడు సార్ ఇందాక ముందుకు వచ్చినలాగే టూ ఫోర్ ఆఫ్ జీరో టూ ఫోర్ ఆఫ్ వన్ టూ స్క్వేర్ టూ క్యూబ్ టూ ఫోర్ ఆఫ్ ఫోర్ టూ ఫోర్ ఆఫ్ ఫైవ్ టూ ఫోర్ ఆఫ్ సిక్స్ సార్ టూ ఫోర్ ఆఫ్ జీరో వన్ వన్ ఇంటూ వన్ జీరోతో ఏది గురించినా జీరో ఎన్ని జీరోలే ఇంకా వీటిని మనము చేయవలసిన అవసరం లేదు జీరోతో ఏ సంఖ్య గురించినా జీరో అయిపోతుంది కావున వాటిని గుణించవలసిన అవసరం లేదు టూ ఫోర్ ఆఫ్ సిక్స్ అంటే అర్థం ఏంటంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ రెండు రెళ్ళే నాలుగు నాలుగు రెళ్ళ ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు వన్ ఇంటూ వన్ వన్ అరవై నాలుగు ప్లస్ ఒకటి ముందు క్వశ్చన్ ఆన్సర్ అరవై ఐదు మనకు వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ అదే సిక్స్టీ ఫైవ్ ముందు క్వశ్చన్ ఆన్సర్ కూడా సిక్స్టీ ఫైవ్ ఆన్సర్ అనేది మనకి క్లియర్గా కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ మనం క్లియర్గా మనం చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇంతవరకు మనం సాజ నుంచి ద్వీకి మార్చాము ద్వీ నుంచి సాజికి మార్చాము ఇప్పుడు మనం చెప్పుకునేది రోమన్ సంఖ్యా వ్యవస్థ గురించి చెప్పుకుంటాం రోమన్ సంఖ్యా వ్యవస్థలో నాలుగు వందల తొంభైను రోమన్ సంఖ్యామానంలోకి మార్చండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రోమన్ సంఖ్యా మానంలో మార్చండి సార్ నాలుగు వందల తొంభైని రోమన్ సంఖ్యామానంలోకి మార్చండి అన్నాడు నాలుగు వందల తొంభై అనేది ఒక సంఖ్య ఆ సంఖ్యను రోమన్ సంఖ్యామానంలోకి మార్చండి అన్నాడు సార్ నాలుగు వందల తొంభై అనే సంఖ్యను రోమన్ సంఖ్యామానంలోకి మార్చాలి అంటే మనం క్లియర్గా గమనించినట్టయితే నాలుగు వందల తొంభైని ఐదు వందలు మైనస్ పదిని రాయచ్చు మైనస్ చేస్తున్నామంటే ముందుని రాయాలి పెద్దదానికి ప్లస్ చేస్తున్నామంటే ముందు దానికి తర్వాత రాయాలి పెద్దదానికి అని చెప్పా సార్ ఐదు వందలకి డి పదికి ఎక్స్ మైనస్ చేస్తున్నాం కానీ గుర్తు ముందుకెళ్ళాలి ఆవిడ ఆన్సర్ ఎక్స్ డి అవుతుంది సార్ నాలుగు వందల తొంభైని రోమన్ సంఖ్యామానంలో మార్చినప్పుడు ఐదు వందలు మైనస్ పది అని రాశాము డిఎక్స్ అని రాశాము అదేవిధంగా ఇంకొక సంఖ్య ఆరో క్వశ్చన్ ఆరు వందల డెబ్బై ఐదును రోమన్ సంఖ్యామానంలోకి మార్చండి ఆరు వందల డెబ్బై ఐదును రోమన్ సంఖ్యామానంలోకి మార్చండి అనేటప్పుడు ఆరు వందల డెబ్బై ఐదును మనం ఎలా రాయొచ్చు అంటే ఐదు వందలు ప్లస్ వంద ప్లస్ వంద మైనస్ ఇరవై ఐదు అని రాయచ్చు సార్ ఐదు వందలని డి అని వందని సిని ప్లస్ వందని సిని ఇరవై ఐదు ఎక్స్ ఎక్స్ వి ఇరవై ఐదు ఎక్స్ ఎక్స్ వి ఇరవై ఐదు అవుతుంది ఇప్పుడు ఏమీ లేదు ఈ రెండు కలుపుతున్నాయి కావున డిసి ఈ రెండు ఒకదాని నుంచి ఒకటి తీసివేస్తున్నాం కావున తర్వాత మైనస్ ఎక్స్ ఎక్స్ విసి దీనితో ఇది కలిపి రాసిస్తే డిసిఎక్స్ ఎక్స్ విసి ఇది విలువ ఏమవుతుందంటే ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల డెబ్బై ఐదు అవుతుంది సార్ ఇదే విధంగా ఏడో ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్టయితే ఇంతవరకు సహజస నుంచి రోమన్కి మార్చాము ఇప్పుడు రోమన్ నుంచి సహజ సంఖ్యామానంలోకి మారుద్దాం సార్ రోమన్ నుంచి సహజ సంఖ్యామానంలోకి మార్చినప్పుడు క్లియర్గా మనం గమనించినట్టయితే క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎంసీఎల్ అని ఇచ్చాడు సార్ ఎంసీఎల్ యొక్క విలువ ఎంత అన్నాడు విఐవిఎక్స్ ఎల్సిడిఎం ఒకటి ఐదు పది యాభై వంద ఐదు వందలు వెయ్య ఎం అంటే వెయ్య సి అంటే వంద ఎల్ అంటే యాభై సరిపోయింది పెద్ద దాని తర్వాత చిన్నది దాని తర్వాత చిన్నది అలా ఉంటే కలపాలి ఒకవేళ ఇక్కడ యాభై అండి ఇక్కడ ఉంది ఉంటే తీసివేసేయాలి ఇప్పుడు సరిపోయింది ఎం అంటే వెయ్య సార్ ఎంవిలువ వెయ్య విలువ వచ్చేటప్పటికేమో విలువ వచ్చేటప్పటికేమో యాభై అదే వంద విలువ వచ్చేటప్పటికి అదే ఎల్విలో వచ్చేటప్పటికి యాభై వంద వెయ్య ప్లస్ వంద పదకొండు వందలు ప్లస్ యాభై ఆన్సర్ పదకొండు వందల యాభై అవుతుంది సార్ ఇది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ మనం క్లియర్గా గమనించినట్టయితే క్వశ్చన్ నెంబర్ నైన్ సిడి యొక్క విలువ ఎంత నువ్వు సహజ సంఖ్యామానంలోకి మార్చండి ఆప్షన్లో విలువ ఎంత అంటాడు లేదా సహజ సంఖ్యమానంలోకి మార్చండి అంటాడు సార్ యొక్క విలువ ఎంత అంటే క్లియర్గా గమనించినట్టయితే సిడిఎల్ఎక్స్ యొక్క విలువ ఎంత అని అడిగేటప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఐవిఎక్స్ ఎల్సిడిఎం ఈ వాల్యూస్ రాసి అది కంపారిజన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు ఐ అనేది ఒకటి వి అనేది ఐదు ఎక్స్ పది ఎల్ యాభై సి వంద డి ఐదు వందలు ఎం వెయ్య ఇవి ఇచ్చిన అంశాలు ఐ అనేది ఒకటి వి అనేది ఐదు ఎక్స్ఎల్సిఎం సి అంటే వంద డి అంటే ఐదు వందలు ఎల్ అంటే యాభై ఎక్స్ అంటే పది మొదట ఏం చేయాలి ఐదు వందల నుంచి వంద తీసేయాలి ఐదు వందల నుంచి వంద తీసేస్తే నాలుగు వందలు తర్వాత ఈ రెండింటినీ ఏం చేయాలి యాభై ప్లస్ పది నాలుగు వందల యాభై ప్లస్ పది నాలుగు వందల అరవై సిడిఎల్ఎక్స్ సార్ ఇది తొమ్మిది నెంబర్ క్వశ్చన్ నెంబర్ టెన్ క్వశ్చన్ నెంబర్ టెన్ రోమన్ సంఖ్యా వ్యవస్థ నుంచి ది మార్చేసుకున్న తర్వాత టాపిక్ నెంబర్ త్రీకి వెళ్తాము దీనిలో సర్ సిడి విలువ ఎంత సేమ్ అంటే వంద డి అంటే ఐదు వందలు ముందు రాశారు కానీ వంద నుంచి ఐదు వందలు తీస్తే నాలుగు వందలు దీంతో సహజ ద్వి రోమన్ సంఖ్యా వ్యవస్థ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనం చెప్పుకునే నెక్స్ట్ కాన్సెప్ట్ బాజీనిత సూత్రాలు సార్ దీనిలో టాపిక్ నెంబర్ త్రీ ఫండమెంటల్ బేసిక్ నెంబర్ త్రీ బాజినిత సూత్రాలు సార్ పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాల గురించి చెప్పుకున్నాం అకరణీయ కరణీయ సంఖ్యల గురించి మనం ఫండమెంటల్ ఎండింగ్ లో మొత్తము సంఖ్యా వ్యవస్థలో ఉన్న కొన్ని కొన్ని ఫండమెంటల్స్ గురించి చెప్పుకుంటాం ముందు ఈ ఎనిమిది ఏడు సబ్ టాపిక్స్ యొక్క మేజర్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిఎస్సి పరి వ్యవస్థకు వచ్చేటప్పటికి ఈ ఎనిమిది చెప్పుకున్న తర్వాత పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు సమృద్ధ ధర్మము శిత్యంతర ధర్మము సాసర ధర్మము సార్ గుణకార ధర్మము గుణకార విలోమ ధర్మము ఈ ధర్మాల గురించి ఒక్కొక్క ధర్మం గురించి మనం చెప్పుకుంటాం ఇవి ఫండమెంటల్ వరకు మాత్రమే వస్తున్నాయి ఎగ్జామినేషన్లో వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగట్లేదు ముందు మనకి డిఎస్సి వరకు ఏమైతే క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఆ క్వశ్చన్స్ మనం క్లియర్గా కంపేర్ చెప్పేసుకుంటున్నాం సార్ ఇంతవరకు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఎనిమిది సబ్ అంశాల్లో ఫస్ట్ సబ్ టాపిక్స్ స్థాన విలువ ముఖ విలువ సంఖ్యా వ్యవస్థ గురించి చెప్పుకున్నాం రెండో టాపిక్స్ సాజా ద్వి రోమన్ సంఖ్యా వ్యవస్థ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మూడో వ్యవస్థ మూడో టాపిక్ వెళ్ళేటప్పటికి బాజీనిత సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ మూడో టాపిక్ నెంబర్ త్రీ బాజీనిత సూత్రాలు బాజీనిత సూత్రాలు నెక్స్ట్ బోడమేస్ సూత్రం గురించి చెప్పుకుంటాం బాజినేత సూత్రాలు అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ బోడెమెస్ సూత్రం గురించి చెప్పుకుంటాం ఈ బాజినేత సూత్రాల గురించి మనం క్లియర్గా చెప్పుకున్నట్టయితే ఫస్ట్ ఒకటి యొక్క బాజినేత సూత్రం సార్ ఒకటి యొక్క బాధ్యత సూత్రం గురించి చెప్పుకుందాం ఒకటి యొక్క బాధ్యత సూత్రం సార్ ఒకటి యొక్క బాధ్యత సూత్రం గురించి క్లియర్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇచ్చిన ప్రతి సంఖ్య ఒకటి నిశేషంగా భాగించబడుతుంది ఒకటి యొక్క బాధ్యత సూత్రం ముందు ఇంకా జీరో ఉంది కావున అంకిల్లో జీరో యొక్క బాధ్యత సూత్రం చెప్పుకునేక ఒకటి యొక్క బాధ్యత సూత్రం చెప్పుకుందాం జీరో యొక్క బాధ్యత సూత్రం మొదటిది ఫస్ట్ వన్ ఇచ్చిన సంఖ్య ఏ సంఖ్యనైనా సున్నాతో భాగిస్తే ఇచ్చిన సంఖ్యని ఇచ్చిన సంఖ్యను సున్నాతో భాగిస్తే సున్నాతో భాగిస్తే దాని యొక్క అంతిమ జవాబు అంతిమ జవాబు ఇన్ఫానెటీ అవుతుంది అంతిమ జవాబు ఇన్ఫానటి అవుతుంది ఏ సంఖ్యనైనా సున్నాతో భాగిస్తే దాని యొక్క అంతిమ జవాబు ఇన్ఫినిటీ అవుతుంది బాధ్యత సూత్రాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది సున్నా యొక్క బాజనిత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యని సున్నాతో భాగిస్తే దాని యొక్క అంతిమ జవాబు ఇన్ఫినిటీ అవుతుంది సార్ సున్నా యొక్క బాధ్యత సూత్రం తర్వాత ఒకటి యొక్క బాధ్యత సూత్రం సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎస్సిలో లో రిపీటెడ్ బీట్ సున్నాతో ఏ సంఖ్య భాగించినా దాని అంతిమ జవాబు ఏమవుతుందంటే మీరు సున్నా అని అనుకుంటారు సున్నాతో ఏ సంఖ్యను భాగించినా దాని యొక్క అంతిమ జవాబు ఏమవుతుంది అంటే ఇన్ఫానిటీ అవుతుంది సున్నా యొక్క బాధ్యత సూత్రం తర్వాత ఒకటి యొక్క బాధ్యత సూత్రము ఒకటి యొక్క బాధ్యత సూత్రం ఇచ్చిన ఏ సంఖ్య అయినా ఇచ్చిన ప్రతి సంఖ్య లేదా ఏ సంఖ్య అయినా ఇచ్చిన ప్రతి సంఖ్య ఒకటి చే ఒకటి చే నిశేషంగా నిశేషంగా భాగించబడుతుంది ఇచ్చిన ప్రతి సంఖ్య ఒకటి చే నిశేషంగా భాగించబడుతుంది ఎగ్జాంపుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ అనేది ఒకటి చే భాగిస్తుంది అంటే భాగిస్తుంది సార్ ఏ సంఖ్య అయినా ఒకటిచే భాగిస్తుంది సార్ అదేవిధంగా ఎన్నిసార్లు భాగించబడుతుంది అంటే యాభై ఐదు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు సార్లు భాగించబడుతుంది ఒకటి యొక్క బాధ్యత సూత్రం తర్వాత రెండో అది రెండు యొక్క బాధ్యత సూత్రము సార్ రెండు యొక్క బాధ్యత సూత్రం గురించి చూద్దాం ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో ఒకట్లు స్థానంలో ఉన్న సంఖ్యలు ఒకట్లు స్థానంలో ఉన్న సంఖ్యలు సంఖ్యలు సున్నా కామ రెండు కామ నాలుగు కామ ఆరు కామ ఎనిమిదిలు కాని ఉంటే ఇచ్చిన సంఖ్యలో ఒకట్లు స్థానంలో ఉన్న సంఖ్యలు సున్నా కామ రెండు కామ నాలుగు కామ ఆరు మరియు ఎనిమిదిలు కానీ ఉంటే ఈ నాలుగిట్లలో ఏ సంఖ్యలు ఉన్నా ఓట్ల స్థానంలో ఉన్న సంఖ్యలు సరే ఆ సంఖ్య రెండు చేత నిశేషంగా భాగించబడుతుంది ఆ సంఖ్య రెండిచే నిశేషంగా నిశేషంగా భాగించబడుతుంది ఒకటి స్థానంలో సంఖ్యలు ఏముండాలి సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలో ఉంటే ఆ సంఖ్య రెండిచే నిశేషంగా భాగించబడుతుంది సార్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు ఫైవ్ ఫోర్ త్రీ టూ సెవెన్ ఎయిట్ అనే సంఖ్య రెండిచే భాగించబడుతుంది అంటే ఈ ఒకట్లు స్థానంలో ఏముండాలి అన్నాను సున్నా ఉన్నా పర్వాలేదు అన్నాను రెండు ఉన్నా పర్వాలేదు అన్నాను నాలుగు ఉన్నా పర్వాలేదు అన్నాను ఉన్నా పర్వాలేదు అన్నాను ఎనిమిది ఉన్నా పర్వాలేదు అన్నాను ఈ స్థానంలో ఈ స్థానంలో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలు ఉంటే ఈ స్థానంలో రెండు సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలు ఉంటే ఆ సంఖ్య రెండు చేశస్యంగా భాగించబడుతుంది సార్ రెండు యొక్క బాధ్యత సూత్రం తర్వాత ఇప్పుడు మూడు యొక్క బాధ్యత సూత్రం సార్ మూడు యొక్క బాధ్యత సూత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లియర్గా మనం చూసినట్టయితే మూడు యొక్క బాధ్యత సూత్రము సార్ మూడు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఇదంతా ఒక సంఖ్య ఈ సంఖ్యలో అదే ఇచ్చిన సంఖ్యలో సంఖ్యలో అంకెల మొత్తము అంకెల మొత్తము మూడుచే భాగించబడితే మూడు చే భాగించబడితే ఆ సంఖ్య మూడుచే నిశేషంగా భాగించబడుతుంది ఆ సంఖ్య మూడు చే నిశేషంగా భాగించబడుతుంది మూడు యొక్క బాధీత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము మూడు చే భాగించబడితే ఆ సంఖ్య మూడు చే నిశేషంగా భాగించబడుతుందటండి ఇచ్చిన సంఖ్యలు ఏ సంఖ్యలు అయితే ఉన్నాయో ఆ సంఖ్యలన్నింటినీ తీసుకొని ఆ సంఖ్యలన్నీ కూడా మూడు చేత భాగించబడితే మూడు చేత భాగించబడితే అంకెల మొత్తం అన్ని కూడా మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య మూడు నిశేషంగా భాగించబడుతుంది మన ఎగ్జాంపుల్ క్లియర్గా చూసుకున్నట్టయితే ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ టూ వన్ అనే సంఖ్య చే భాగించబడుతుందా అంటే అంకెల మొత్తం ఐదు ప్లస్ నాలుగు ప్లస్ ఆరు ప్లస్ ఎనిమిది ప్లస్ ఏడు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి తొమ్మిది పదిహేను ఇరవై మూడు ముప్పై ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఆరు అంకెల మొత్తం ముప్పై ఆరు అంకెల మొత్తం ముప్పై ఆరు మూడు చేత ముప్పై ఆరు భాగించబడుతుందా అంటే భాగించబడుతుంది మూడు పన్నెళ్ళ ముప్పై ఆరు అంటే ఈ సంఖ్య మొత్తం మూడు చేత భాగించబడుతుంది అది మూడు యొక్క బాధ్యని సూత్రం ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము మూడు చే భాగించబడితే ఆ సంఖ్య మూడు చే నిశేషంగా భాగించబడుతుంది దానికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ టూ వన్ అనేది పెట్టుకున్నాం అంకెల మొత్తాన్ని తీసుకున్నాం అంకెల మొత్తం అయితే ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బై త్రీ అంటే మూడు పన్నెండులో ముప్పై ఆరు శాసం సున్నా కావున ఆ సంఖ్య మూడు చే నిశేషంగా భాగించబడుతుంది నెక్స్ట్ నాలుగు యొక్క బాధ్యత సూత్రం డూజబుల్ రూల్ ఆఫ్ ఫోర్ నాలుగు యొక్క బాధ్యత సూత్రం నాలుగు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో చివరనున్న చివరనున్న రెండు అంకెలు రెండు అంకెలు నాలుగుచే భాగించబడితే నాలుగు చే భాగించబడితే ఆ సంఖ్య నాలుగు చే నిశేషంగా భాగించబడును వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలుగు యొక్క బాధ్యనది సూత్రం ఇచ్చిన సంఖ్యలో చివరనున్న రెండు అంకెలు నాలుగు చేత భాగించబడితే ఆ సంఖ్య నాలుగు చే నిశేషంగా భాగించబడును అన్నాడు ఇచ్చిన సంఖ్య సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో టూ ఫైవ్ టూ అనే ఒక సంఖ్య ఇచ్చాడు ఈ సంఖ్య నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుందా అని అడిగితే చివరినున్న రెండు అంకెలని చూడమన్నాడు చివరి నున రెండు అంకెలు అంటే యాభై రెండు యాభై రెండు నాలుగు చేత భాగించబడితే ఆ సంఖ్య నాలుగు చేత నిశంగా భాగించబడుతుంది అన్నాడు నాలుగు చేత యాభై రెండు వచ్చేటప్పుడు నాలుగు పదమూడుల యాభై రెండు అంటే ఆ సంఖ్య నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది సరే ఇచ్చిన సంఖ్యలో చివరి నున రెండు అంకెలు నాలుగు చేత భాగించబడితే ఆ సంఖ్య నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది చివరినున రెండు అంకెలు అంటే పదమూడు పదమూడు నాలుగు చేత భాగించబడింది అంటే భాగించబడింది నా చివరి రెండు ఎంకెలు అంటే యాభై రెండు యాభై రెండు నాలుగు చేత భావించబడిందా అంటే పదమూడు సార్లు భాగించబడింది నాలుగు పదమూడుల యాభై రెండు కావున శాసనం సున్నా కావునా ఆన్సర్ సరిపోతుంది సార్ నాలుగు యొక్క బాధ్యత సూత్రం తర్వాత ఐదు యొక్క బాధ్యత సూత్రం డూజబుల్ రూల్ ఆఫ్ ఫైవ్ సార్ ఐదు యొక్క బాధ్యత సూత్రం చూసినట్టయితే సార్ డూజబుల్ రూల్ ఆఫ్ ఫైవ్ ఐదు యొక్క భజనిత సూత్రాన్ని మనం క్లియర్గా గమనించినట్టయితే చివరనున్న రెండు అంకెలు సున్నా మరియు ఐదులు కానీ ఉంటే చివరినున్న ఒకట్లు స్థానంలో ఉన్నాయి చివరినున్న ఒకట్లు స్థానంలో ఉన్నంకే ఒకట్లు స్థానంలో సున్నా మరియు ఐదు కానీ ఉంటే ఆ సంఖ్య ఐదుచే నిశేషంగా భాగించబడుతుంది ఆ సంఖ్య ఐదుచే నిశేషంగా భాగించబడుతుంది సరే క్వశ్చన్ మనం క్లియర్గా గమనించాలి ఆ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం వన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ టూ వన్ జీరో ఫైవ్ టూ జీరో అనే ఒక సంఖ్య ఉంది ఇది ఐదు చేత భాగించబడుతుందా అని అడిగితే సరే ఇచ్చిన సంఖ్యలో చివరినున్న సంఖ్య సున్నా ఉన్నా పర్వాలేదు ఐదు ఉన్నా పర్వాలేదు సున్నా కానీ ఐదు కానీ చివరి సంఖ్యలు అయి ఉంటే ఈ చివరిన ఒట్లు స్థానంలో ఉన్న సంఖ్య సున్నా ఐదులో కానీ ఉంటే ఆ సంఖ్య ఐదు చే నిశేషంగా భాగించబడుతుంది నెక్స్ట్ ఐదు యొక్క బాధ్యత సూత్రం తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఆరు యొక్క బాధ్యత సూత్రం డూజిబుల్ రూల్ ఆఫ్ సిక్స్ ఆరు యొక్క బాధ్యత సూత్రం గురించి క్లియర్గా చెప్పుకుందాం ఇచ్చిన సంఖ్యలు లేదా ఇచ్చిన సంఖ్య రెండు మరియు మూడులచే భాగించబడితే భాగించబడితే రెండు మరియు మూడులచే భాగించబడితే ఆ సంఖ్య ఆరుచే నిశేషంగా భాగించబడుతుంది ఇచ్చిన సంఖ్య రెండు మరియు మూడులచే భాగించబడితే ఆ సంఖ్య ఆరుచే నిశేషంగా భాగించబడుతుందంట ఇచ్చిన సంఖ్య రెండు చేత భాగించాలి అదేవిధంగా మూడు చేత భాగించాలి రెండు మరియు మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య ఏమో ఆరు చేత భాగించబడుతుంది అన్నాడు సరే ఎగ్జాంపుల్ ఏమీ లేదు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సిక్స్ టూ ఫైవ్ టూ అనే సంఖ్య ఉంది మొదటి రెండు చేత భాగిస్తుందో చూడాలి రెండు చేత భాగించాలి అంటే రెండు యొక్క బాధనేది సూత్రం ఏంటంటే ఒకట్ల స్థానంలో సున్నా ఉన్న రెండు ఉన్నా రెండు ఉంది అంటే ఈ సంఖ్య రెండు చేత భాగిస్తుంది సున్నా ఉన్నా రెండు ఉన్నా ఉన్నా ఆరు ఉన్నా ఎనిమిది ఉన్నా ఈ స్థానంలో ఆ సంఖ్య రెండు చేత భాగిస్తుంది రెండు ఉంది కావు రెండు చేత భాగించింది అదేవిధంగా రెండు ఉంటూ దానితో పాటు రెండు చే భాగించిన తర్వాత దేనిచే భాగించాలి మూడు చే భాగించాలి అంకెలు మొత్తము ఐదు ప్లస్ నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ప్లస్ ఆరు ప్లస్ రెండు ప్లస్ ఐదు ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ వాటిని మనం క్లియర్గా గమనించినట్టయితే ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది మూడు పన్నెండు పన్నెండు రెండు పద్నాలుగు పద్నాలుగు ఒకటి పదిహేను పదిహేను ఆరు ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మూడు చేత భాగిస్తుందా అంటే భాగించలేదు అంటే ఈ సంఖ్య ఆరు చేత భాగించబడదు రెండు చేత భాగిస్తుంది కానీ దేని చేత భాగించలేదు మూడు చేత భాగించలేదు రెండు మరియు మూడు రెండిట్ల చేత భాగిస్తే ఆరు చేత భాగిస్తుంది రెండు మరియు మూడు రెండిట్ల చేత భాగించబడితే ఆరు చేత భాగించబడుతుంది సార్ ఆరు యొక్క బాధ్యత సూత్రం తర్వాత ఏడు యొక్క బాధ్యత సూత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్లో ఈ టైప్ ఆఫ్ అంశం ఇవ్వలేదు మనం చెప్పుకునే అంశం ఇది ఏడు యొక్క బాధ్యత సూత్రం అనేది ఏడు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలలో ఇచ్చిన సంఖ్యలో ఒకట్లో స్థానములో ఉన్న సంఖ్యను ఒకట్లో స్థానములో ఉన్న సంఖ్యను 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 రెట్టింపు చేసి రెట్టింపు చేసి మిగతా స్థానాల నుండి మిగతా స్థానముల నుండి తీసివెయ్యగా మిగతా స్థానాల నుండి తీసివేయగా వచ్చే సంఖ్య వచ్చే సంఖ్య చే భాగించబడితే ఆ సంఖ్య చే నిశేషంగా వచ్చే సంఖ్య ఏడిచే భాగించబడితే ఆ సంఖ్య ఏడిచే నిశేషంగా భాగించబడుతుంది క్వశ్చన్ ఇదండి ఇచ్చిన సంఖ్యలో ఒకట్లు స్థానంలో ఉన్న సంఖ్యను రెట్టింపు చేయమన్నాడు ఎగ్జాంపుల్ మనకు తెలిసినది త్రీ ఫార్టీ త్రీ ఇద్దాం ఒక స్థానంలో ఉన్న రెట్టింపు చేయమని చేసి మిగతా స్థానాల నుండి తీసివేయమన్నాడు రెండు మూడులో ఆరు ముప్పై నాలుగు నుంచి ఆరుని తీసేద్దాం సార్ ముప్పై నాలుగు నుంచి ఆరుని తీసిస్తే ఇరవై ఎనిమిది వస్తుంది సార్ మిగతా స్థానాల నుండి తీసివేయగా వచ్చే సంఖ్య చే భాగించబడితే ఇరవై ఎనిమిది ఏడు చేత భాగిస్తుందా అంటే ఏడు ఒకట్లా ఏడు నాలుగు ఇరవై ఎనిమిది శాసనస్తున్నా భాగించబడుతుంది సార్ ఒకట్లో స్థానంలో నాకెను రెట్టింపు చేయమన్నాడు రెట్టింపు చేశాను రెండు మూడులో ఆరు మొత్తం ఏమో ముప్పై నాలుగు నుంచి మిగతా స్థానాలు ముప్పై నాలుగు నుంచి ఆరు తీసి ఇరవై ఎనిమిది ఆ వచ్చే సంఖ్య ఏడు చేత భాగించబడితే ఆ సంఖ్య ఏడు చేత నిశంగా భాగించబడుతుంది అన్నాడు ఇచ్చిన సంఖ్యలో ఒకటో స్థానంలో ఉన్న సంఖ్య రెట్టింప చేసి మిగతా స్థానాల నుండి తీసివేయగా వచ్చే సంఖ్య ఏడు చేత భాగించబడితే ఆ సంఖ్య ఏడు చేత నిశేషంగా భాగించబడుతుంది నెక్స్ట్ ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం ఇచ్చిన ఇచ్చిన సంఖ్యలో చివరనున్న చివరినున్న మూడు అంకెలు మూడు అంకెలు చే భాగించబడితే చే భాగించబడితే ఆ సంఖ్య చే నిశేషంగా భాగించబడుతుంది సరే ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం క్లియర్గా గమనించినట్టయితే ఇచ్చిన సంఖ్యలో చివరనున్న మూడంకెలు ఎనిమిది చేత భాగించబడితే ఆ సంఖ్య ఎనిమిది చేత నిశేషంగా భాగించబడుతుంది అన్నాడు సరే చివరనున్న మూడంకెలనే చూడమన్నాడు ఎగ్జాంపుల్ ఏమీ లేదు సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ త్రీ టూ అనే ఒక సంఖ్య ఇచ్చాడు ఆ సంఖ్య ఎనిమిది చేత నిశేషంగా భాగించబడుతుందా అని అడిగితే చివరి మూడు మూడంకెలు చూడండి ఆ చివరి మూడు మూడంకెలు ఎనిమిది చేత భాగించబడితే సంఖ్య మొత్తం ఎనిమిది చేత భాగిస్తుంది అని చెప్పాడు ఎనిమిది ఒక బాధ్యత సూత్రంలో చివరి నూనె మూడు సంఖ్యలు ఎనిమిది వందల ముప్పై రెండు సరే ఎనిమిది వందల ముప్పై రెండులో చివరి మూడు సంఖ్యలో నాలుగు చేత భాగిస్తున్న చివరి మూడు సంఖ్యలో నాలుగు చేత భాగిస్తున్నప్పుడు నాలుగు రెళ్ళ ఎనిమిది నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు శాసన్స్ సున్నా అంటే చివరున్న మూడు సంఖ్యలు నాలుగు చేత భాగించబడుతున్నాయి కావున ఆ సంఖ్య నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది అది ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం చివరనున్న అంకెలు నాలుగు చేత భాగించబడితే ఆ సంఖ్య నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది సరే ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం తర్వాత తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం క్లియర్గా వినండి సార్ తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే మూడు యొక్క బాధ్యత సూత్రం ఏదైతే ధర్మాన్ని ఇచ్చాడో తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం కూడా అదే ధర్మం తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలలో చివరనున్న ఇచ్చిన సంఖ్యలో చివరనున్నా ఇచ్చిన సంఖ్యలలో అంకెల మొత్తము అంకెల మొత్తము ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము చే భాగించబడితే చే భాగించబడితే భాగించబడితే ఆ సంఖ్య చే నిశేషంగా భాగించబడును నిశేషంగా భాగించబడును భాగించబడును సార్ మరొకసారి క్లియర్గా వినండి తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఇచ్చిన సంఖ్యలలో అంకెల మొత్తము తొమ్మిది చే భాగించబడితే ఆ సంఖ్య తొమ్మిది చే నిశేషంగా భాగించబడును అన్నాడు ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము తొమ్మిది చేత భాగించాలి అన్నాడు ఇచ్చిన సంఖ్య ఎగ్జాంపుల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ సెవెన్ సిక్స్ వన్ టూ అనే సంఖ్య తొమ్మిది చేత భాగించబడుతుందే అని అడిగితే ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తాన్ని కోడుదాము అంకెల మొత్తాన్ని కలిపినప్పుడు ఆ సంఖ్య తొమ్మిది చేత భాగించబడితే అంకెల మొత్తం చూసుకునేటప్పటికీ ఏడు ప్లస్ ఎనిమిది పదిహేను పదిహేను ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు రెండు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ఆరు ఆరు నలభై రెండు నలభై మూడు నలభై ఐదు అంకెల మొత్తం కలిపేటప్పటికీ నలభై ఐదు వచ్చింది అంకెల మొత్తము తొమ్మిది చే భాగించబాలి అన్నారు నలభై ఐదు బై తొమ్మిది తొమ్మిది ఒకట్ల తొమ్మిది ఐదుల ఐదు సార్లు భాగించబడింది సార్ మనం క్లియర్గా చూసినట్టయితే తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం గురించి ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము తొమ్మిది భాగించబడితే ఆ సంఖ్య తొమ్మిది చే నిశేషంగా భాగించబడును అన్నాము సార్ అంకెలు మొత్తం కలిపినప్పటికీ ఏడు ఎనిమిది ఐదు నాలుగు మూడు రెండు ఆరు ఒకటి రెండు అన్నీ కలిపితే నలభై ఐదు వచ్చాయి నలభై ఐదున తొమ్మిది చేత భాగించాము తొమ్మిది ఐదున నలభై ఐదు శాసం అనేది సున్నా ఐదు చేత ఐదు సార్లు భాగించబడింది శాసం సున్నా కావున అది తొమ్మిది చేత నిశేషంగా భాగించబడుతుంది అని అర్థం సార్ తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం తర్వాత నెక్స్ట్ చెప్పుకోవాల్సింది పది యొక్క బాధ్యత సూత్రం సార్ నెక్స్ట్ పది యొక్క బాధ్యత సూత్రం పది యొక్క బాధ్యత సూత్రం పది యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యల్లో ఇచ్చిన సంఖ్యల్లో ఒకట్లు స్థానములో ఉన్న అంకె ఒకట్లు స్థానములో ఉన్న అంకె ఉన్న అంకే సున్నా అయితే ఒకట్లు స్థానంలో ఉన్న అంకె సున్నా అయితే ఆ సంఖ్య పదిచే నిశేషంగా భాగించబడుతుంది పదిచే నిశేషంగా భాగించబడుతుంది భాగించబడుతుంది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే పది యొక్క బాధినిత సూత్రం ఇచ్చిన సంఖ్యలో ఒకట్లో స్థానంలో ఉన్నాకి సున్నా అయితే ఆ సంఖ్య పది చేత నిశేషంగా భాగించబడుతుంది అంట ఎగ్జాంపుల్ ఫైవ్ త్రీ టూ వన్ జీరో టూ ఫైవ్ టూ జీరో వన్ జీరో అనే సంఖ్య ఉంది అది పది చేత భాగించబడుతుంది అంటే ఒకట్లో స్థానంలో ఉన్న సంఖ్యని చూడాలి ఒకట్లో స్థానంలో ఉన్న సంఖ్య ఏముంది అంటే జీరో అని ఉంది ఒకట్లో స్థానంలో అంఖ్య సున్నా ఉంది కావున ఈ సంఖ్య పది చేత నిశేషంగా భాగించబడుతుంది అని అర్థము ఒకట్లో స్థానంలో ఉన్న సంఖ్య సున్నాగా అని ఉంటే ఆ సంఖ్య పది చేత భాగించబడుతుంది అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం పది యొక్క బాధ్యత సూత్రం తర్వాత నెక్స్ట్ పదకొండు యొక్క బాధ్యత సూత్రం డూజిబుల్ రూల్ ఆఫ్ లెవెన్ సార్ పదకొండు యొక్క బాధ్యత సూత్రం మనం క్లియర్గా చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎస్సిలో ఎక్కువ టైం ఇచ్చి ఇస్తున్న క్వశ్చన్ టీఎస్ తెలంగాణ స్టేట్ టెట్లో పదకొండు యొక్క బాధ్యత సూత్రం మీద రెండు నుంచి మూడు సార్లు క్వశ్చన్ వచ్చింది పదకొండు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో సరిస్థానాల మొత్తానికి స్థానాల మొత్తానికి మరియు స్థానాల మొత్తానికి బేసి స్థానాల మొత్తానికి మధ్య భేదమును మధ్య భేదము సున్నా అయినా లేదా పదకొండు యొక్క బాజికము అయినా బాజికము అయినా ఆ సంఖ్య పదకొండు చే నిశేషంగా భాగించబడుతుంది నిశేషంగా భాగించబడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లియర్గా మనం చూసుకున్నట్టయితే పదకొండు యొక్క బాధ్యత సూత్రం పదకొండు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో సరిస్థానాల మొత్తానికి మరియు బేసి స్థానాల మొత్తానికి మధ్య భేదము సున్నా అయినా అవ్వాలి లేదా పదకొండు యొక్క బాధికమైన అవ్వాలి భాగించబడిన ఆ సంఖ్య పదకొండు నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థము ఎగ్జాంపుల్ మనం క్లియర్గా చూద్దాం ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ వన్ అనే సంఖ్య పదకొండు చేత భాగించబడుతుంది అంటే మొదట సరిస్థానాలు లేదా బేసి స్థానాలు మొత్తాన్ని కొనుగొందాం ఇది మొదటి స్థానం బేసి స్థానము ఇది మూడో స్థానము ఇది ఐదవ స్థానంలో ఉంది ఇది ఏడో స్థానంలో ఉంది ఇది తొమ్మిదో స్థానంలో ఉంది ఇది పదకొండో స్థానంలో ఉంది ఇవన్నీ కూడా బేసిక్ స్థానాలు ఈ బేసి స్థానాల మొత్తాన్ని చూద్దాం బేసిక్ స్థానాలు మొత్తం అంటే ఎనిమిది ప్లస్ ఆరు ప్లస్ ఐదు ప్లస్ ఎనిమిది ప్లస్ ఆరు ప్లస్ ఒకటి సరిస్థానాలు మొత్తం అంటే ఐదు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఏడు ప్లస్ రెండు ప్లస్ ఐదు ఇవి వచ్చేటప్పటికి బేసి స్థానాల మొత్తం సరిస్థానాల మొత్తము ఎనిమిది ఆరు పద్నాలుగు పద్నాలుగు ఐదు పంతొమ్మిది పంతొమ్మిది ఎనిమిది ఇరవై ఏడు పంతొమ్మిది ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఏడు ఆరు ముప్పై మూడు ఒకటి ముప్పై నాలుగు బేసి స్థానాల మొత్తం ఏమో ముప్పై ఏడు వచ్చింది ఇవి బేసి స్థానాలు మొత్తము ముప్పై ఏడు సరిస్థానాల మొత్తం ఎంత ముప్పై నాలుగు వచ్చింది సరిస్థానాల మొత్తము ఐదు మూడు ఎనిమిది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఐదు ఇరవై ఆరు ఈ రెండింటి మధ్య భేదం ఎనిమిది సార్ భేదం ఎనిమిది వచ్చింది కాన ఈ సంఖ్య అంతటిని పదకొండు చేత భాగిస్తే శాసం ఎనిమిది వస్తుంది ఐదు మూడు ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు పన్నెండు ఏడు పంతొమ్మిది పంతొమ్మిది రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఐదు ఇరవై ఆరు ముప్పై నాలుగుకి ఇరవై ఆరుకి భేదము ఎనిమిది ఎనిమిది వచ్చింది కావున ఈ రెండు మధ్య భేదము శాసం ఎనిమిది అని అర్థం ఒకవేళ ఈ రెండింటి మధ్య ఇక్కడ భేదం ముప్పై నాలుగు వచ్చి ఇక్కడ ముప్పై నాలుగు వస్తే శాసము సున్నా వస్తుంది కావున అప్పుడు శాసం అప్పుడు ఖచ్చితంగా భాగించబడుతుంది అని అర్థం లేదా ఇక్కడ ముప్పై నాలుగు వచ్చి ఇక్కడ ఇరవై మూడు వస్తే ఇక్కడ ముప్పై నాలుగు వచ్చి ఇక్కడ ఇరవై మూడు కాని వస్తే రెండింటి మధ్య భేదం పదకొండు కావున పదకొండు చేత ఈ వచ్చిన శాసం అనేది వచ్చిన తీసివేయగా వచ్చిన సంఖ్య అనేది పదకొండు చేత భాగిస్తుంది కావున ఆ సంఖ్య కూడా పదకొండు చేత భాగిస్తుందని అర్థం సార్ ఇది పదకొండు యొక్క బాధ్యత సూత్రం ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఇచ్చేది పదకొండు యొక్క బాధ్యత సూత్రం మీద ఎక్కువగా ఇస్తున్నాడు దానికోసం ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం ఇచ్చిన సంఖ్యలో సరి స్థానాల మొత్తానికి మరియు బేసి స్థానాల మొత్తానికి మధ్య భేదము సున్నా అయినా లేదా లేదా పదకొండు యొక్క బాధ్యకమైన ఆ సంఖ్య పదకొండు చేశాసంగా భాగించబడుతుంది సరిస్థానాలు మొత్తం చూసాం బేసిస్థానాలు మొత్తం చూసాం సరిస్థానాలు మొత్తం చూసుకున్నాం బేసిస్థానాలు మొత్తం ముప్పై నాలుగు సరిస్థానాలు మొత్తం ఇరవై ఆరు బేదము ఎనిమిది పదకొండు యొక్క బాధ్యత సూత్రం తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకునేది పన్నెండు యొక్క బాధ్యత సూత్రం పన్నెండు యొక్క బాధ్యత సూత్రం పన్నెండు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే పన్నెండు యొక్క బాధ్యత సూత్రం ఇచ్చిన సంఖ్య ఇచ్చిన సంఖ్య మూడు మరియు నాలుగు అనే రెండు సంఖ్యల చేత రెండు సంఖ్యల చేత రెండు సంఖ్యల చేత భాగించబడితే భాగించబడితే ఆ సంఖ్య పన్నెండు చేత నిశేషంగా భాగించబడుతుంది ఆ సంఖ్య పన్నెండు చేత నిశేషంగా భాగించబడుతుంది ఆ సంఖ్య పన్నెండు చేత నిశేషంగా భాగించబడుతుంది మరొకసారి క్లియర్గా చూద్దాం పన్నెండు యొక్క బాధ్యత సూత్రం ఇచ్చిన సంఖ్య మూడు మరియు నాలుగుల చేత రెండవ సంఖ్యల చేత భాగించబడితే అది పన్నెండు చేత భాగించబడుతుంది అన్నాను సార్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ టూ అనే సంఖ్య పన్నెండు చేత భాగించబడుతుందా అంటే మొదట మూడు చేత భాగించబడాలి మూడు చేత భాగించబడాలంటే మూడు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తం మూడు చేత భాగించబడాలి ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తం అంటే ఐదు ప్లస్ నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ప్లస్ ఆరు ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి ప్లస్ రెండు అంకెల మొత్తం తొమ్మిది పన్నెండు పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది మూడు పన్నెండు పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు మనకి నాలుగు చేత భాగిస్తుందా అనే మూడు చేత భాగిస్తుందా అంటే మూడు చేత ముప్పై రెండు భాగించబడదు అంటే ఈ సంఖ్య పన్నెండు చేత భాగించబడదు మూడో నాలుగు రెండింటి చేత భాగించబడితే పన్నెండు చేత భాగిస్తుంది అన్నాము మూడు చేత భాగించలేదంటే పన్నెండు చేత భాగించదని అర్థం నాలుగు చేత భాగిస్తుంది రెండు రెండంకి చూస్తే నాలుగు మూడుల పన్నెండు నాలుగు చేత భాగిస్తుంది కానీ మూడు చేత భాగించలేదు కావున అది పన్నెండు చేత భాగించదని అర్థము సార్ ఇది బాధ్యత సూత్రాల్లో మనకైతే పదకొండు యొక్క బాధ్యత సూత్రం వరకే మనకి ఎగ్జామినేషన్లే అడుగుతున్నవి కానీ పన్నెండు యొక్క బాధ్యత సూత్రం వరకు మనం నేర్చుకున్నాము ఇప్పుడు మనం వీటి మీద కొన్ని ప్రాబ్లం చేద్దాము ప్రాబ్లం నెంబర్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ త్రీ అనే సంఖ్య అనే సంఖ్య సున్నా చే భాగించబడితే శాసము ఎంత శాసము ఎంత అనే సంఖ్య సున్నా చే భాగించబడితే శాసము ఎంత అని అడిగాడు సార్ అనే సంఖ్య సున్నాచే భాగించబడితే శాసమి ఎంత అని అడిగాడు సార్ ఏదైనా సంఖ్యని సున్నాచే భాగించబడితే ఏ సంఖ్యనైనా చే భాగించబడితే దాని అంతిమ జవాబు అనేది ఇన్ఫానటికి సమానము అని చెప్పాను ఏ సంఖ్య అయినా సున్నాతో భాగించబడితే దాని అంతిమ జవాబు ఇన్ఫానటి అని చెప్పాను ఫస్ట్ దాన్ ఆన్సర్ ఇన్ఫానిటీ రెండోది ఫైవ్ త్రీ టూ ఎయిట్ అనే సంఖ్య మూడు చే భాగించబడితే భాగించబడితే శాసమి ఎంత అనే సంఖ్య మూడు చే భాగించబడితే శాసమి ఎంత సార్ అనే సంఖ్య మూడు చేత భాగించబడితే శాసమి ఎంత అని అడిగాడు సార్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ అనే సంఖ్య మూడు చేత భాగించబడితే శాసమియంతా అని అడిగాడు సార్ అనే సంఖ్య మూడు చేత భాగించినప్పుడు అంకెల మొత్తాన్ని తీసుకోవాలన్నాను అంకెల మొత్తం మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పుకున్నాం అంకెల మొత్తం వచ్చేటప్పటికి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ ఎయిట్ ఐదు మూడు ఎనిమిది ఎనిమిది రెండు పది పది ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది మూడు చేత భాగిస్తుందా అంటే మూడు ఆరుల పద్దెనిమిది శాసనస్తున్నా కావున ఈ సంఖ్య మనం చూడగానే మూడు చేత భాగిస్తుంది అని చెప్పచ్చు ఏ విధంగా అంటే అంకెల్లో సంఖ్యలు మొత్తం చూసుకుంటావు అంకెల్లో సంఖ్యలు మొత్తం ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఎనిమిది ప్లస్ రెండు పది పది ప్లస్ ఎనిమిది పద్దెనిమిది వచ్చిన సంఖ్యల అంకెల మొత్తం పద్దెనిమిది కావున ఆ సంఖ్య మూడు చేత నిశ్చయంగా భాగించబడుతుంది సరే మూడో క్వశ్చన్ మూడో క్వశ్చన్ చూసుకునేటప్పటికీ క్వశ్చన్ నెంబర్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ వన్ త్రీ టూ ఫైవ్ టూ అనే సంఖ్య నాలుగు చే భాగించబడితే భాగించబడితే శాసనం ఎంత శాసము ఎంత అనే సంఖ్య నాలుగు చే భాగించబడితే శాసం ఎంత అని అడిగాడు సార్ నాలుగు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్యలో ఇచ్చిన సంఖ్యలో చివరనూన రెండు అంకెలు తీసుకోమన్నాడు చివరున్న రెండు అంకెలు నాలుగు చేత భాగించబడితే ఆ సంఖ్య నాలుగు చేత నిశాసంగా భాగించబడుతుంది అన్నాడు ఏ సంఖ్య ఇచ్చిన ఆ సంఖ్యలో చివరి నూనె రెండు అంకెలో చూసుకో ఆ రెండు అంకెలు నాలుగు చేత భాగించబడితే ఆ సంఖ్య నాలుగు చేత భాగించబడుతుంది అన్నాడు యాభై రెండు బై నాలుగు నాలుగు ఒకట్లా నాలుగు పదమూడుల యాభై రెండు పదమూడు సార్లు భాగించబడుతుంది కావున ఆ సంఖ్య నాలుగు చేత నిశంగా భాగించబడుతుంది అని అర్థము సార్ నాలుగు చేత భాగించబడిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ టూ అనే సంఖ్య ఆరు చేత భాగించబడితే అనే సంఖ్య ఆరు చేత భాగించబడితే శాసం ఎంత వస్తుంది శాసం ఎంత వస్తుంది ఆరు చేత భాగించినప్పుడు శాసం ఎంత వస్తుంది అని అడిగాడు ఆరు చేత భాగించాలంటే రెండు చేత భాగించాలి మూడు చేత భాగించాలి సార్ రెండు చేత భాగిస్తుందా అని చూడండి మొదట రెండు చేత భాగిస్తుందా అంటే అంకెల చివరన రెండు ఉంది కావున రెండు చేత భాగిస్తుంది మూడు చేత భాగిస్తుందా అంటే ఎనిమిది ప్లస్ ఐదు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి ప్లస్ ఆరు ప్లస్ ఎనిమిది ప్లస్ రెండు ప్లస్ ఐదు ప్లస్ రెండు ఇది అంకెల మొత్తం